Namaste, welcome to ONETV News Discussion. Rajdhani Amaravatini Tarlinchuvaddantu Gramallo Raitulu Chepattina Andolanalu 27va Roju Konasagutunnayi. 144 section Amallo Unna Nepathyamlo Mandadamlo Policelu Roadlapai Evarini Tiraganivvadam Ledu. Tullurlo Tentlu Veyakunda Policelu Attukuntunnaru. Andolanala Nepathyamlo Tullurlo Bhariga Policelu Moharincharu. Alage Mandadam Velagapurtho Patu Rajdhani Gramallo Bhariga Police Bandobastunu Erpatu Chesaru. ఇక మరోవైపు రాజధాని అమరావతి మార్పు నిరసిస్తూ టీడీపీ ఆందోళనను ఉధృతం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. కొడికొండ చెక్పోస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు రహదారులపై జోలు పట్టి అమరావతి కోసం విరాళాలు సేకరించారు. ఇక ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు, అలాగే అనలిస్ట్ డాక్టర్ టి జయరామ్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే అండి. లక్ష్మణ్ గారు, ఏపీలో జరుగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి ఈ నిరసనలు కనుక మనం చూసినట్లయితే ఇది 27వ రోజు కూడా అలాగే జరుగుతోంది. అంటే ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్పందించకపోగా అక్కడ 144 సెక్షన్ విధించే పరిస్థితికి రావటం, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడమ్మా కొద్దిసేపటి క్రితం హైకోర్టు కూడా ఈ 144-30 సెక్షన్స్ మీద ప్రత్యేకించి గ్రామాల్లో పోలీసులు కవాతు చేయటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అంటే అసలు గ్రామీణ ప్రాంతాల్లో అంత హడావిడి పోలీసులు చేయాల్సినటువంటి అవసరం ఏమిటి, ఏమిటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, దానికి మీరు కౌంటర్ దాఖలు చేయమని కోర్టు ఆదేశించింది శుక్రవారం నాటికి. అంటే సరే, కోర్టులో పిటిషన్లు వేశారు, కోర్టు దాని మీద వివరణ కోరింది, సమాధానం ఏం చెప్తారు అనేది శుక్రవారం తెలుస్తుంది. అలాగే వాస్తవంగా మనం విజువల్స్ పరిశీలించినప్పుడు, మనం అక్కడికి పోలేకపోయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక చిన్న విలేజ్లో ఓ 200 మంది పోలీసులు కవాతు చేయటం అనేది, నేను దాదాపు నేను 40 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉంటున్నాను, కానీ ఇప్పుడు ఫ్యాక్షన్ జిల్లాల్లో కూడా ఇరు వర్గాలు కక్షలయ్యి బాంబులు వేసుకొని కొట్లాడుకునే పరిస్థితులు ఉంటే కూడా అంతమంది పోలీసులు కవాతు నేను ఎప్పుడు చూడలేదు. అట్లాంటి పల్లెల్లో కూడా నేను చూశాను కవాతులు. 200-300 మంది పోలీసులు కవాతు చేసేటువంటి పరిస్థితి అయితే నేను చూడలేదు. అంటే ప్రభుత్వము ఏమని భావిస్తుంది? ఈరోజు కూడా మంత్రులు స్టేట్మెంట్ ఇస్తూ ఏమంటున్నారు, అది రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం కాదు, బయట వాళ్ళు వచ్చి రాజకీయ పరంగా బాగా డబ్బున్నటువంటి వాళ్ళు అక్కడ భూములు కొన్న వాళ్ళ ద్వారా జరుగుతున్న ఉద్యమాలు అని చెప్పి చాలా చులకనగా ఆ ఉద్యమాన్ని కొట్టి పారేస్తున్నాడు. కానీ మరి దాదాపు 27,000 మంది రైతులు 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో, అందులో ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత శాతం మంది ఉన్నారు? మరి చూస్తూ ఉంటే అక్కడ ఇతర ప్రాంతాల నుంచి జనరల్గా చూడండి, పలానా చోట గొడవలు అవుతున్నాయి, పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేస్తున్నారు, అక్కడ పోతే మనకి ఇబ్బంది అవుతుంది, కేసులు బుక్ చేస్తున్నారని తెలిస్తే ప్రత్యేకించి ఆడవాళ్ళు వేరే ఊళ్ళ నుంచి ఆ ఊళ్ళకి వెళ్తారండి, ఎక్కడన్నా వెళ్తారా? వెళ్ళే పరిస్థితి ఉంటుంది, అలా భయపడతారు కదా. అరే అక్కడ వెళ్తే మనం ఎందుకు కేసులు పట్టించుకోవాలా వాళ్ళ గురించి అని. కానీ ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం తరపు నుంచి స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారంటే వాళ్ళను అందని, ఓకే అది రాజకీయపరం అంటే, ఇప్పుడు రాజకీయపరం అంటే ఏం చెప్పాలి, అక్కడ భూములు తీసుకున్నటువంటిది పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళు తప్పు చేశారా రైట్ చేశారా అది అయిపోయింది ఇష్యూ. కానీ ఆ రోజు రైతులను ఒప్పించి భూములను తీసుకున్నప్పుడు, ఈరోజు రైతులు ఉద్యమం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడికి బాధ్యతాయుతంగా నాకేం సంబంధం లేదని ఎలా ఉంటాడు? ఖచ్చితంగా ఆయన ఆ ఉద్యమంలో పాల్గొనాల్సిందే, వాళ్ళకి మద్దతుగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. పోనీ ఆయన రాజకీయ పరంగా ఆయన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ బెనిఫిట్ ఎక్కువ ఉంది, వాళ్ళ వలన ఉద్యమం చేస్తున్నారు అనేది నింద వేసినప్పటికీ కూడా, మరి ఇతర రాజకీయ పార్టీలు కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలి, అక్కడి నుంచి మార్చడానికి వీల్లేదని అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ప్రకటనలు చేసాయా లేదా? నిన్న కూడా బీజేపీ తీర్మానమే చేసింది అమరావతి ఇక్కడే ఉండాలి, ఎందుకంటే తలా ఒక బీజేపీ నాయకులు కూడా మాటలు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో
అది కేవలం ఒక కమ్యూనిటీ సంబంధించినటువంటి మూమెంట్ గాను ఆ 29 గ్రామాలకు సంబంధించిన మూమెంట్ గాను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఒక ఆ 4 జిల్లాలు తప్ప 13లో, అంటే ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు, తర్వాత వెస్ట్ గోదావరి కొంచెం విశాఖకు దగ్గరగా ఉంటుంది కాబట్టి, మిగిలిన ఈస్ట్ గోదావరి నుంచి మిగిలిన 9 జిల్లాల్లో కూడా ఈరోజు అమరావతి సెంటర్ అక్కడే ఉండాలి అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారు దానికి? ప్రజా ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో మరి రాయలసీమలో ఇంకొక అడుగు ముందుకు వెళ్ళిపోయారు. మీరు రాజధాని అక్కడ ఉంచుతారా, ఉంచండి, మారిస్తే కనుక మీరు వచ్చి మా యొక్క రాయలసీమలో పెట్టండి రాజధాని. ఒకవేళ మీరు పెట్టకపోతే భవిష్యత్తులో గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని మేము తీసుకొస్తాము అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి పరిస్థితి మాట్లాడుతున్నారు. ఇంత డిస్టర్బెన్స్ జరుగుతుంది రాష్ట్రంలో, మరి పెట్టుబడిదారులు ఎలా వస్తారు, రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలన్నటువంటిది ఎలా వెళ్తుంది అనేది ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఒక వర్గానికి, ఒక కులానికి అంటకడుతున్నారు, ఏదో ఒక పార్టీ రాజకీయం చేస్తోంది అని మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ప్రజలు నలిగిపోతున్నారు, ఆ ప్రజల వైపు నుంచి మాత్రము ఏ విధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు. ఎందువల్ల అంటారు అంటే స్వార్థపూరిత రాజకీయాల వల్లే ఇది జరుగుతోందంటారు. ఉద్యమాన్ని బలహీనపరచడానికి మార్గాలు వెతుకు, ఉద్యమం లోపల ఉన్న అంతర్గత అంశాన్ని కానీ ఆ విలువను కానీ కాపాడగలిగితే ఆ కులాన్ని వెతకరు. అంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉండేది అంటే ఒక కమ్యూనిటీ, అదే మనకు కమ్మ కమ్యూనిటీ చేతిలో ఉందనేది అందరికీ తెలిసిన విషయం. అక్కడ కమ్మ కమ్యూనిటీ చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ అంతా కమ్మాలే ఉన్నారనే దాన్ని ప్రచారం చేసుకొస్తే ఉద్యమాన్ని వీక్ చేయడం చాలా తేలిక. ఇది ఒక మార్గాన్ని వెతుక్కున్నారు. కానీ దాంట్లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఉంటే అది ఉద్యమంలాగా కనిపిస్తుంది. ప్రజలను మనం వీక్ చేయడం ఇబ్బందులకరమైన పరిణామాలు ఏర్పడతాయి కాబట్టి ఒక కులాన్ని డ్యామేజ్ చేసినంత మాత్రాన మిగతా కులాల్ని మనం టార్గెట్ చేయలేదు కదా అనేది వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశం నేపథ్యం లోపలనే మాట్లాడుతున్నారు. ఇంకోటి 33,000 ఎకరాల భూములు, 27,000 మంది ప్రజలు. ఈ 27,000 మంది ప్రజల జాబితాను మీరు ఎప్పుడైనా రిలీజ్ చేశారా? అత్యధికంగా దీంట్లో ఉన్నది 26,000 మంది కమ్మ కులస్తులే అని మీరు ఒక జాబితాను రిలీజ్ చేయగలరా? సింపుల్ లాజిక్. ఒకవేళ కనుక అత్యధికం అంటే 27 x 26 అత్యధికమే కదా. సరే 26,000 మంది జాబితాను రిలీజ్ చేసి వీళ్ళు కమ్మాలా అని మీరు చెప్పగలిగితే మీరు చెప్తున్నది వాస్తవం కిందకు వస్తుంది. లేదు, దాని లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు కమ్మ కులస్తులు ఉన్నంత మాత్రాన దీన్ని కమ్మ రాజకీయం కానీ కమ్మ ఉద్యమం కానీ అనడానికి లేదు. ఇది ప్రజా ఉద్యమం లాగానే చూడాలి. ఒకవేళ కనుక ప్రజా ఉద్యమం అని ప్రభుత్వం ఒప్పుకుంటే ప్రభుత్వ పతనానికి దారితీస్తుంది. కాబట్టి ప్రభుత్వము తన వైఖరిని దర్శించడానికి ఒక కులాన్ని మాత్రమే టార్గెట్ చేసింది అనేది వాస్తవం. లేదు, మీరు చెప్తున్నట్టుగా నగిలితే కమ్మ కులం మాత్రమే ఉన్నది అక్కడ అనే దానికి మీకు శాస్త్రీయమైన దృక్పథకాన్ని ఏదైనా మీరు చెప్పగలుగుతారా? నేను చెప్తున్న దారి లోపల, నేను చెప్తున్న వాటి లోపల ఏదైనా మీరు చూపించగలుగుతారా? అంటే అది చేయించలేదు. ఒకవేళ అదే ఉన్నట్టు అవుతే మీరు అంత భయాందోళన పడి ఇంతమంది పోలీసులు పెట్టడం లోపల మీ ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నారు? మీరు చెప్తున్నది ఏంటి అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి, ఈ లేదు అంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చెయ్యం కాబట్టి అనేది రెండు అంశాలను తీసుకొస్తారు. ఒకటొచ్చేసేమో సగటున అయ్యే ఖర్చు కంటే శివరామకృష్ణ కమిటీ ఇచ్చింది ఏంటంటే ఇక 10 రూపాయలు ఖర్చు అవుతాయి, 20 రూపాయలు ఖర్చు అవుతుంది సగటున. ఒకవేళ హైదరాబాద్లో కానీ, ఇంకా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్లో కానీ, లేదంటే విశాఖపట్నంలో కానీ ఒక రాజధాని కట్టుకోవడానికి 10 రూపాయలు అయ్యే ఖర్చు అమరావతిలో అయ్యే ఖర్చు కంపేర్ చేసినప్పుడు దానికి రెట్టింపు ఖర్చు అవుతుంది అనేది ఆ కమిటీ సారాంశం. నారాయణ కమిటీ తీసుకొచ్చుకున్నారు, వాళ్ళు బలపరుచుకున్నారు దాన్ని. అట్లా కాదు, ఇక్కడ కట్టడమే చాలా ప్రజలకు చాలా కీలకమైంది, ఈ సెంటర్ ఆఫ్ ద ప్లేస్లో ఉంటుంది అనేది అక్కడ వాళ్ళకు చెప్పాను. ఈరోజు మీరు జీవీఎన్ కమిటీ చేసినా కూడా లేదు అనుకుంటే, బూస్టన్ కన్సల్టెన్స్ గ్రూప్ ఇచ్చినా, లేకపోతే హై పవర్ కమిటీ ఇచ్చినా కూడా ఓవరాల్గా మళ్ళీ దాన్ని బలపరిచేది ఏంటి అంటే విశాఖపట్నాన్ని బలపరచడం. ఆ రోజు నారాయణ కమిటీకును, ఈరోజు మీరు చెప్పే హై పవర్ కమిటీకి డిఫరెన్స్ నథింగ్ బట్ డిఫరెన్స్. ఓవరాల్గా మనం చెప్పాలనుకున్నది కమిటీల ద్వారా చెప్పడం, మన ఫీలింగ్స్ని కమిటీల ద్వారా చెప్పడం. ఆ రోజు చంద్రబాబు గారు చేసింది అదే అనుకుంటే ఈరోజు మీరు చేస్తున్నది కూడా అదే.
కానీ చంద్రబాబు నాయుడు చేయడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఆ రోజు శివరామకృష్ణ కమిటీని తొంగలో తొక్కారు, వాళ్ళకి నచ్చినట్టు చేసుకున్నారు అని ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఈ సిచ్యువేషన్ కూడా రీజన్ కూడా అది కూడా చూపెడుతున్నారు. దానికి ఒకవేళ కనుక ఆ రోజు ఆ చెప్పింది అది వాస్తవం అని వాళ్ళు అనుకున్నారు, ఈ రోజు మీరు చేస్తున్నది మీరు వాస్తవం అని మీరే అనుకుంటున్నారు, అంటే బిట్వీన్ టూ గ్రూప్స్ లేదా టూ పార్టీస్ లేదా రెండు ప్రభుత్వాలను గమనించినట్టు అవుతే డిఫరెన్స్ ఏం లేదు కదా, యాజ్ ఇట్ ఈస్గా ఒకటే ఉంది. అంటే ఓవరాల్గా వాళ్ళు ఇప్పుడు ఏం ఆరోపిస్తున్నారు అంటే ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు మీరు నిరూపించండి అంటున్నారు, ఇంకోటి అక్కడ జరుగుతున్నది వాస్తవం అంటున్నారు. అంటే ఈరోజు మీరు చెప్పిన మాటలకును ఒకప్పుడు మీరు చెప్పిన మాటలకు ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలకు ఎక్కడ మాటలలో కానీ ప్రవర్తనలో కానీ తరలింపు విషయంలో కానీ డిఫరెన్స్ ఏమి లేదు. కాకపోతే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఒక తల్లికి పుట్టిన ముగ్గురు పిల్లల లోపల వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చదువు ఇతర అంశాల లోపల ఎక్కడో కొంత డిఫరెన్షియాలిటీ కనిపిస్తుంది మనకు. కానీ మూడు కమిటీలు వీళ్ళు వేస్తే ముక్కు మోహం తెలియని వ్యక్తులు వాళ్ళు అన్ని ఒక్కడే తీరుగా మాత్రం సూచిస్తారంట, అది ఎట్లా పాసిబిలిటో తెలియదు మరి. అంటే ఇక్కడ మనం ఏది చెప్తే అదే సూచించడానికి కమిటీలు ఎందుకు, ఈ మూడు కమిటీలు అక్కర్లేదు కదా, పేరుకే కమిటీలు, ఏది అనుకుంటుందో అదే చేస్తున్నారు. ఇప్పుడు నా ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, మీ ఆలోచన విధానం ఏంటంటే లక్ష్మణ్ గారి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, ముగ్గురు ఆలోచన ఒకటే అయిన తర్వాత కమిటీ అక్కర్లేదు కదా, అప్పుడు ఆ ప్రజలు కూడా అదే ఆలోచిస్తారు కదా. మరి ప్రజల్ని తీసుకోండి, మేము ఒకసారి ఒక ఓటింగ్ పెట్టండి, ప్రజలు అన్ని ప్లేసులలో ఓటింగ్ పెట్టండి, అది పాసిబిలిటీ. అప్పుడు ఓటింగ్ పెట్టాలంటే మీ ప్రభుత్వం ఏమో వద్దంటారేమో కమిటీ గురించి మాట్లాడడం అని చేసి ఏమో రివర్స్ ఓటింగ్ చేస్తారు కదా. అప్పుడు ఎప్పుడు కూడా ఒక్కసారి కనుక మన భారతదేశం లోపల గత కొంతకాలం నుంచి రాజకీయాలను గమనించినట్టు అయితే రాజ్యాంగాన్ని వీళ్ళు ఇచ్చే విలువ ఎంతవరకు రాజ్యాంగానికి విలువిస్తున్నారు అంటే ఎలక్షన్లో ఎలక్ట్ అయ్యేంత వరకు మాత్రమే రాజ్యాంగానికి విలువనిస్తున్నారు. ఒక్కసారి ఎలక్షన్లో ఎలక్ట్ అయిన తర్వాత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి డెమోక్రటిక్ సిస్టాన్ని పక్కన పెట్టేసి ఇదన్నీ పక్కన పెట్టి రాజరికపు వ్యవస్థలాగా వీళ్ళు రాజుల్లాగా ప్రజలు సామంతుల్లాగా, సామంతులు కూడా అంటే మళ్ళీ వాళ్ళు రాజులు అవుతారు, ప్రజలను ఇక ఇంత దిగజార్చి మాట్లాడగలిగితే ఆ లెవెల్లో దిగరాస్తే అదే పాలిటీషియన్ లాగా మాటలు కూడా కదా చేతల వరకు వెళ్ళిపోతుంది ఆ లెవెల్ గా మాట్లాడుతున్నారు. దారుణంగా అసలు మహిళల మీద జరిగినటువంటి దాడి, ఐ విల్ కమ్ టు ద పాయింట్, ఆ రోజు ఈ రోజు బిహేవ్ చేస్తున్నారు. అంటే రాజ్యాంగం బద్ధంగానేమో ఎన్నికైన వ్యక్తులు రాజరిక వ్యవస్థలో ప్రయాణం చేస్తుంటే ఇక్కడ చట్టబద్ధమైన ఎలక్షన్లో పాల్గొన్న వీళ్ళు ఈరోజు రాజరిక వ్యవస్థలో బతకాల్సిన దుస్థితికి ఈరోజు దిగజార్చిందంటే వీళ్ళని ఏం చెప్పాలి. ఈరోజు ప్రభుత్వాలను ఏమని ప్రశ్నిస్తాం మనం, నిజంగా మనం ప్రశ్నిస్తే వాళ్ళు వినే ఓపిక ఉందా, దానికి ఆన్సర్ చెప్పే ఓపిక ఉందా అనేది రెండీ లేవు. ఈరోజు మనము కమ్ టు ద పాయింట్, నిన్న కాక మొన్న జరిగిన విమెన్ 10,000 మంది కలిసి ఒక మీటింగ్ని కాల్ ఫర్ చేసుకొని మాట్లాడుకుంటే చట్టబద్ధమైనది రాజ్యాంగబద్ధమైనది మీరు రక్షణ కల్పించాల్సిందే, వాళ్ళు మాట్లాడుకోవడం వాళ్ళ హక్కు. ఈరోజు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఎక్కడ పడితే అక్కడ చేతులేసేసి రక్తాలు కారేటట్టు కూడా కొట్టి హింసించడం అనేది చాలా దారుణంగా, దాన్ని ఏ విధంగా మనము చూడాలి. ఈరోజు జగన్ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వమా లేదంటే కేసీఆర్ ప్రభుత్వం అనే విషయాలు పక్కన పెట్టేస్తే ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు అన్ని స్టేట్లలో ఉండేది, కాంగ్రెస్లో ఉండేది కొన్ని స్టేట్లలో, ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళు ప్రభుత్వాలుగా ఫీల్ కావట్లేదు, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులాగా ఫీల్ కావట్లేదు, ఒక రాజరికపు వ్యవస్థలో ఉన్న మేము రాజులమ్మలాగా ఫీల్ అవుతున్నారు, ప్రజలను బానిసలాగా చూస్తున్నారు. అంటే దిశా చట్టాన్ని పట్టుకొచ్చిన మీ చేతులు, దిశా చట్టాన్ని గురించి హైలైట్ చెప్పిన మీ పెదవులు ఈరోజు చేతల వరకు వస్తే అతి కర్కశాటకంగా ఆడవాళ్ళని హింసించినందుకు ఏ చట్ట ప్రకారము పోలీసులను శిక్షించాలో ఒక్కసారి మీరు చెప్పండి. లక్ష్మణ్ గారు, మరి ఇంత దారుణంగా అంటే ఎప్పుడు ఏపీలో ఇలాంటి పరిస్థితిని మనం చూడలేదు, విభజన సమయంలో కూడా అసలు ఇంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా లేదు, ఇంతమంది రైతులు వాళ్ళ కుటుంబాలతో సహా వస్తే వ్యక్తిగతంగా కమెంట్ చేయడము కులాలు వంటించడము ఇది పోగా అసలు సొల్యూషన్ అనేది చూడకుండా వ్యక్తిగత రాజకీయాలే ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో సందేహమే లేదు. ఇక్కడ ఇప్పుడు ఒక రూలరు పరిపాలనలో ఇలాంటివే జరుగుతాయి. ఇక్కడ
ప్రజా పరిపాలన ఉండాలి. ఏదైనా ప్రజా ముఖ్యమంత్రి అనే అనేటువంటి ఎవరైనా ప్రజల అభిప్రాయం ఈరోజు ఎలా ఉంది, ఆ అభిప్రాయాన్ని సేకరించి వాళ్ళకు అనుకూలంగా పరిపాలన చేయగలిగితే ఆ ముఖ్యమంత్రి మనమోహో ప్రజారంజకుడుగా పనిచేస్తున్నాడు, ఈయన సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా ఉండబోతాడని చెప్పవచ్చు. ఇది రూలర్ అయిపోయినాడు అనమాట. ఇక్కడ రూలర్ ఏం చెప్తే అదే, ఏం పాట పాడితే అదే. మీరు ఇవాళ ఎంత విచిత్రంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆయన ఒక మహిళను తీసుకొచ్చి ఉపప్రదేశం పెట్టాడు. అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ ఉండాలా, మేము ర్యాలీ చేస్తామంటే పోలీసు వాళ్ళు అడ్డుకున్నారంట, ఆయన అరెస్ట్ చేశారంట. చూడండి, అధికార పార్టీ అయిన వాళ్ళని 144 సెక్షన్ అట్లా ఇది అందరికీ వర్తిస్తుంది అంటే ఎంత పెద్ద హైడ్రామా కనిపిస్తున్నదంటే ఇక్కడ రూలింగ్ పార్టీ వాళ్ళకి అవసరమా అండి? అంటే అక్కడ ఇదిగో చూడు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేసినారంటే జనాన్ని మిస్గైడ్ చేయడానికి అది ఒక, నువ్వు ఇలా చెయ్యి అంటే ఆయన అలా చేయడం, ఇంకొక మంత్రి నువ్వు ఇలా మాట్లాడంటే అలా మాట్లాడడం. ఇక్కడ ఏమైపోయిందంటే పైనుంచి ఆదేశాలు ఏమొస్తున్నాయో దాన్ని తలంచుకొని ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఎవరికి కూడా నిజంగా గుండె మీద చేసుకొని మరి ఆయన రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి రాజధాని తరలిపోతూ ఉంటే ఆయన ఓటర్స్ అంతా ఏమనుకుంటున్నారు, తరలించండి అని చెప్పి కోరుకుంటున్నారా అని చెప్పగలరా? చెప్పాలి కదా. మరి ఆయన ఉండేది మంగళగిరి ప్రాంతంలోనే రాజధాని, ఆయన అక్కడ ప్రాతినిధ్యం వస్తున్నారు, పక్కనే ఉన్నది అది రాజధాని. ఆ ప్రాంతం వాళ్ళు రాజధాని తరలిపోండి విశాఖపట్నానికి అని చెప్పి ప్రజలందరూ ఏకాభిప్రాయంతో కోరుకుంటున్నారా? పోనీ 50% కోరుకుంటున్నారా అని చెప్పగలుగుతాడా? ప్రజాభిప్రాయం సేకరించమని చూద్దాం. తన అనుచరులు 100 మంది ఎంటబెట్టుకొని నేను ర్యాలీ చేస్తాను అంటే కాదు కదా. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు అది వాళ్ళ సంబంధించిన గ్రూప్ ఉంటుంది, రెండరా భోజనం పెడతాము రెండరా అని చెప్తే వస్తారు జనాలు. నువ్వు ఏ కార్డు పట్టుకోమంటే ఆ కార్డు పట్టుకుంటారు. వాళ్ళందరినీ మీరు ఎందుకు వచ్చారని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది, వాళ్ళకే తెలుస్తుంది ఎందుకు రమ్మన్నారు అని. ఈ ఈ అంటే ఇది ఇది ఒక ఈ వీళ్ళే చేస్తున్నారని చెప్పడం లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇలాంటి పనులు చేసింది, వాళ్ళు కూడా తక్కువేం కాదు. చూడవలసింది ఏమిటంటే న్యాయం ధర్మం ఏమిటి. ఇక్కడ రాజధాని అమరావతి అని ప్రకటించినప్పుడు ఏమైనా వ్యతిరేకత వచ్చిందా ఏ ప్రాంతంలో అయినా, రాయలసీమలో కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో కానీ కోస్తాలో కానీ ఎక్కడైనా వ్యతిరేకత వచ్చిందా, మూమెంట్ ఏమైనా ప్రజలు ఉద్యమాలు ఏమైనా చేశారా వద్దని, ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రోజు విభేదించిందా, సాక్షాత్ అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఒప్పుకున్నారు, ఒప్పుకున్నారు పైగా 30,000 ఎకరాలు ఉంటే బాగుంటుందని సూచన కూడా చేశారు. అలాంటిది పీస్ఫుల్గా అక్కడ సరే అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా లేకపోతే అంత ల్యాండ్ అవసరం లేదా, ఇవి వేరే విషయాలు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగితే మీరు మీ ఇష్టం వచ్చేటి చర్యలు తీసుకునే అధికారం, మీ చట్టబద్ధంగా మీకు చర్యలు తీసుకునే అధికారం మీ ప్రభుత్వానికి ఉంది, ఎందుకు వదిలిపెడతావు? నేను ఇప్పుడే క్వశ్చన్ చేస్తున్నాను, ఇమ్మీడియట్గా టాస్క్ ఫోర్స్ వేసి 4 తన్ని ఎక్కడ ఈ భూములు ఎవరు కొన్నారు నీ బినామినా అని చెప్పి నువ్వు వాళ్ళ సంఘ బండారం అంతా బయటపెట్టు. ఎందుకు పెట్టలేకున్నా మరి ఎందుకు పెట్టలేకున్నారు వాళ్ళు తప్పు చేసినప్పుడు? ఇప్పుడు ఒక ఎక్స్ అనేవాడు ఒక మాజీ మంత్రి ఎవరో కొన్నారు బినామ పేర్లు, ఆ బినామన తగిలిస్తే వాడు చెప్పడా? మరి టాస్క్ ఫోర్స్కి అధికారం ఉంది కదా, మరి ఎందుకు వేయడం లేదు? అంటే మళ్ళీ ఒక వర్గం వేది మేము వేధిస్తున్నామని అనుకుంటారేమో అనేది అని సాకులు చెప్పడం. ఇక్కడ రెండోది ఏమిటి, 1,000 ఎకరాలు అవసరమా? అక్కడ మనకి ఫౌండేషన్ చాలా లోతు వెళ్ళాలి, లేకపోతే వరద నీరు వస్తే నీరు పైకి వస్తుంది, ఇవన్నీ చెప్పారు. చెప్పినప్పుడు మరి నీకు అక్కడ 1,000 ఎకరాలు వద్దనుకున్నప్పుడు నువ్వు రైతులను కన్విన్స్ చేసి 30,000 3 ఎకరాలు ఉన్న రాజధాని పెట్టుకో, ఎవరన్నారు ఇక్కడ మీరింది ఎలా చెప్తా? 300 ఎకరాలు పెట్టుకో పోనీ, 300 ఎకరాలు కట్టేసి కావాల్సినవి, మిగతాయి వద్దనుకుంటే కనుక రోడ్డు కనెక్టివిటీ ఇచ్చేసుకుని రైతులు కనుక ఇచ్చేయండి. అవి వాళ్ళు అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో పంటలు పండించుకుంటారో అది వాళ్ళ అభిప్రాయము. లేదు అది లేదు, నువ్వు మంగళగిరి ప్రాంతాన్ని తరలిస్తామన్నావు, ఇటువైపు అయితే హైవేకి ఇటువైపు రైట్ సైడ్ మంగళగిరి ఉన్న ప్రాంతం ఉన్న వైపు రాజధాని తరలిస్తే అక్కడ గట్టి నేల అక్కడ ల్యాండ్ కూడా ఉంది అని మీరు సర్వే కూడా చేయించుకున్నారు వాళ్ళు. అది లేదు, మీకు ఇష్టమైన దొనకొండ పక్కనే ఉంది 100 కిలోమీటర్ల లోపలనే, మీరు అక్కడ పెట్టండి రాజధానిని.
తీసుకెళ్ళి విశాఖపట్నం అంత దూరం తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందే, 1000 కిలోమీటర్లు అనంతపురం జిల్లా వాళ్ళు వెళ్ళాలంటే 1000 కిలోమీటర్లు వెళ్ళాలి. రోడ్డు కనెక్టివిటీ ఉందా డైరెక్ట్ లేదు, రైల్వే కనెక్టివిటీ డైరెక్ట్ ఉందా లేదు, 1.5 రోజు పడుతుంది అక్కడ పోయి అక్కడ చేరటానికి. పోనీ ఫ్లైట్ కనెక్టివిటీ ఉందా డైరెక్ట్ లేదు, ఏ కనెక్టివిటీ లేదు విశాఖపట్నానికి. మరి మళ్ళీ ఏమి చెప్తున్నారు, రాజధాని ఎక్కడ ఉంటే ఏముంది, ప్రజలకు ఏమవసరం ఉంటుంది, ప్రజలు ఎందుకు వస్తారు, ప్రజలకు ఏమవసరం ఉంది అని. ప్రజలకు చూడండి, సెక్రటేరియట్లో ప్రజలు ఎవరు రాకుండా, లేకపోతే పైరవీకారులు ఎవరు రాకుండా, ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు లేదా ఎంపీల వరకు, బాబు ఈ పని కావాలి, ఈ ఫైల్ ముందు త్వరగా తీసుకురా, దీని టైం ప్రకారం ఫైల్ పెట్టంటే పెడుతున్నారా, వాస్ ప్రాక్టికల్గా మాట్లాడదాం, ఫైల్ కదులుతుందా సెక్రటరీలో వెళ్ళి. చాలా సందర్భాల్లో నాకు తెలిసిన మేరకే మంత్రులు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఫైల్ తీపిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంత మొండిగాతనంగా అక్కడ నడుస్తుంది. నడుస్తున్నప్పుడు నీకు ఏదైనా ఒక పని ఎమ్మెల్యే దగ్గర కావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు పబ్లిక్ వెళ్ళి తీరాలి, వెళ్ళి తీరాలి అనేది ఉంది. మరి నువ్వు సిస్టమ్ అంతా మార్చాను, అవినీతి లేనిదిగా మారుస్తాను, అంతా ఆన్లైన్లో జరిపిస్తానంటే, ఆన్లైన్లో జరిపిస్తాను అంటే ఇప్పుడు 7 నెలలు 8 నెలలు అయిపోయింది, ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఇప్పుడు కూడా ఉంది. ఎన్ని ఆన్లైన్లలో మీరు పరిష్కరించారు, జిల్లా కలెక్టర్ నుంచి మీకు ప్రతిపాదనలు వస్తే 24 అవర్స్లో మీరు పరిష్కరించారు, ఒకటి చెప్పమని చూద్దాం, ఒక కలెక్టర్ని చెప్పమనండి, నేను ఈ ప్రతిపాదన పంపా నాకు వెంటనే వచ్చింది ఆన్సర్ అని. ఎక్కడున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ పనులు? ఈ మరి ఇక్కడ చెప్పడం వేరు, దానికి సమర్థించుకోవడానికి ఇష్టం వచ్చినటువంటి విషయాలన్నీ మాట్లాడుతుంది ప్రభుత్వం ఈరోజు, ప్రాక్టికల్ వేరు. ప్రాక్టికల్ మీరు ఆలోచించాలి, అసలు మీరు ఇక్కడి నుంచి అమరావతిని తీసుకుని విశాఖపట్నం వరకు తరలించడానికి గల కారణాలు ఏంటి చెప్పాలి. రైట్ జయరామ్ గారు, ఏ ఆస్పెక్ట్లో ఇలాగ 3 క్యాపిటల్స్ని అనౌన్స్ చేసిన దానికి కావాలి ప్రభుత్వం? ఇందాక సార్ అన్నట్టు ఎక్కడ వ్యతిరేకత కానీ మూమెంట్ కానీ ఏమీ రాలేదు అమరావతిని అప్పటి నుంచి 4-5 ఇయర్స్లోను, కానీ అంత సడన్గా అనౌన్స్ చేయడానికి. వాళ్ళు ఏంటంటే అధికార వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని దాని పెట్టుకున్నారు. ఈ స్లోగన్ ద్వారా వాళ్ళు క్యాపిటల్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు. సగటున ఒక అనంతపురం విశాఖ అనంతపురం నుంచి బస్ డిపో కా నుంచి మొదలుకొంటే విశాఖపట్నం బస్ డిపో వరకు 879 కిలోమీటర్లు అయ్యండి. ప్రయాణం టైము దాదాపు 20-24 అవర్స్ పడుతుంది, బస్సును బట్టి ఆ వేగాన్ని బట్టి చెప్పుకుంటే, అంటే 1-డే జర్నీ. ఒక మనిషి పోవాలనుకుంటే ఏదన్నా పని పడి ఓవరాల్గా 1-డే జర్నీ అనుకుందాం. ఒక రోజు వచ్చేసేమో పోవడానికి ప్రయాణము, ఒక రోజు రావడానికి ప్రయాణము, ఒక రోజు ఉండడానికి, అంటే 30 రూపాయల ఖర్చు 3000 రూపాయలకి వెళ్ళిపోతుంది. సింపుల్ లాజిక్ చెప్పాలంటే, అంటే 2 పార్టీలు చేసే తప్పులు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులు ప్రజలకు ఎందుకు పనిష్మెంట్? ఇది మీరు ఏం చెప్తున్నారు, వికేంద్రీకరణ అంటున్నారు, పాలనపరమైన వికేంద్రీకరణ చేస్తామనుకుందాం. అప్పుడు ఒకవేళ కనుక ప్రజలకు వీళ్ళు చెప్తుందంటే సామాన్యుడికి ఏం పని అసెంబ్లీకి సెక్రటరియట్కి రావడానికి అన్నారు, సామాన్యుడికి పని లేనప్పుడు అప్పుడు బిల్డింగ్లకు కూడా మన ఏం పని? అప్పుడు బిల్డింగ్లతో కూడా పని లేదు కదా, ఎక్కడో దగ్గర నుండి చేసుకోవచ్చు కదా. మేము పుట్టక ముందుకు కర్నూలు లోపల మన టెంట్లు వేసుకొని పరిపాలన చేశారంట, ఇప్పుడు ఎట్లాగో అసెంబ్లీ సెక్రటరీ లేదు, అది చేసుకోవచ్చు కదా. అంటే ఇది 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 ఒక సాక చెప్తున్నారు. అది కాదు అధికార వికేంద్రీకరణ అంటున్నారు. అధికార వికేంద్రీకరణ అంటే నేనేం అడిగానంటే వాళ్ళని, అయ్యా అధికార వికేంద్రీకరణ అంటే మీరు 6 జోన్స్ని 2 జోన్లు తెలంగాణ తీసుకుంటే 4 జోన్లు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ లోపల వచ్చినాయి, 4 జోన్లు అయిపోయినాయి, 2, 2, 4 అయిపోయినాయి. మీరు 4 భాగాలుగా చేస్తున్నారా, 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, 5 మీతో పాటు 6 సీఎం, 1 సీఎంతో పాటు 6 అయినా, మరి 5 కూడా అధికారాలు కల్పించినట్టు అవుతే అప్పుడు 4 సెక్రటరీలు కావాల్సి వస్తుంది, 4 అసెంబ్లీలు కావాల్సి వస్తుంది, హైకోర్టులు వస్తాయి. మరి ఈ 4 అంటే 4 మూల 12, 3 జిల్లాలు ఒక్కొక్కల పేరు మీద రాసిస్తున్నారా అని కూడా అడిగాను. అధికారాన్ని నిజంగా మనం పంచే దమ్ము ధైర్యం రాజకీయ పార్టీలకు ఉన్నాయా? ఈరోజు
అయ్యగారికి తెలియకుండా కింది స్థాయి వాళ్ళు ఏ ఒక్క పని కనీసం ఓం గారిని కూడా ట్రాన్స్ఫర్ చేయలేని పరిస్థితిలో చూస్తున్నాం మనం. మన తెలంగాణ రాష్ట్రంలో నాయన నరసింహారెడ్డి గారికి మీద ఉన్న ఒక అపవాదం ఏంటంటే ఆయన వల్ల ఎస్ఐ కూడా పెట్టియలేడు, ఎస్ఐని తీపియలేడు అనేది ప్రతి ఒక్క నోట్లో నానిపోయింది. ఏమని చేస్తారు, కవిత చేయాలి లేకపోతే హరీష్ చేయాలా లేదనుకుంటే కేటీఆర్ చేయాలి, ఆయన దగ్గర పోవడం. అరే ఓంగాన్ పెట్టినాయంటే అసలు ఓంగాడితో పనే ఉందా అక్కడ అనే కాడికి వచ్చింది. ఈరోజు నీ పార్టీ లోపల నీ ప్రభుత్వం లోపల అధికార వికేంద్రీకరణ చేయాలనుకున్నప్పుడు నీ ఆబ్సెన్స్ లోపల ఎంతమందికి అధికారం ఇస్తున్నావు చెప్పాలి. ఇజ్ ఇట్ పాసిబుల్? దానికి ఆన్సర్ ఉండదు. ఇక అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడుకుందాం. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే విశాఖపట్నం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద హయ్యెస్ట్గా అభివృద్ధి చెందింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల సెకండ్ ప్లేస్ విశాఖపట్నం అంది, హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం ఏ విధంగా చూసినా కూడా. మరి అలాంటి విశాఖపట్నం అభివృద్ధి చేసిన తర్వాత నువ్వు పోయి అభివృద్ధి చేయాల్సింది ఏముంది రియల్ ఎస్టేట్ తప్ప? అభివృద్ధి చేయాలనుకుంటే ఆ చివరిలో ఉన్న శ్రీకాకుళం వెళ్ళు. ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటే అనేక పర్యాయములు తెలంగాణను మోసం, సారీ ఆంధ్రను మోసం, రాయలసీమను మోసం చేసింది. రాయలసీమ మన ముఖ్యమంత్రులే, నువ్వన్న మంచి చేసి అనంతపురం చేయి. చాలా సంతోషపడతాం మా లాంటి వాళ్ళం, మా లాంటి గొంతుకలు మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే అనంతపురం లోపల అక్కడ ఉన్న పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి కాబట్టి రాయలసీమ మొత్తం బాగుపడుతుంది మీరు చెప్పే పద్ధతి ప్రకారం అయితే. చలో ఈసారి మీరు చేయండి ఒకసారి అనంతపురం, ఓ పదేళ్ళు అక్కడ ఉంచండి, దాన్ని మళ్ళీ కంపెనీలు చేద్దాం, మళ్ళీ తర్వాత మార్చుకుందాం లేని దగ్గరికి, అమెరికా టైప్ చేసుకుందాం మనం. అమెరికా లోపల ఫస్ట్ టైం సెకండ్ టర్మే చేయాలి, థర్డ్ టైం వాళ్ళు కంటెస్ట్ చేయడానికి లేదు. ఐదర్ ప్రెసిడెంట్ ఐదర్ గవర్నర్ ఎవరైనా కూడా రెండు సార్లు మాత్రమే వాళ్ళ టర్మ్ ఉంటుంది. అది ఇది ఒక పద్ధతి చేయండి, దేశం మొత్తం ఈ పద్ధతి మిమ్మల్ని అవలంబిస్తారు. అభివృద్ధి చెందేదాకా ఈ ప్రాంతాన్ని పెడదాము, అభివృద్ధి చెందినంత ఆ ప్రాంతాన్ని నుంచి తీసుకుపోయి ఇంకో ప్రాంతాన్ని తెస్తాడు ఎవరు వద్దన్నారు. అది అది ఒక రోల్ మోడల్గా ఉంటుంది, అది చేయగలరా అని సలహా నేను ఇచ్చాను. అంటే ఇవన్నీ చెప్పడానికి మాత్రం ఉపయోగపడతాయి తప్ప చేయడానికి ఉపయోగపడవు. మీకు ఎందుకు చేయాలని దాన్ని కూడా నేను చెప్తాను. విశాఖపట్నం లోపల ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి, ఎకనామికల్ గ్రోత్ ఉంది కాబట్టి అక్కడ ఒక రియల్ ఎస్టేట్కి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. గజం భూమి కనుక మనం రియల్ అక్కడ కొనాలి అనుకుంటే లక్ష రూపాయలు పెట్టి కొనాలి. అదే శ్రీకాకుళం లోపల 5,000 కొనడానికి కూడా ఇష్టపడరు, ఎందుకంటే ఆ పనిష్మెంట్ని వాడు బేర్ చేయడు కదా. కాబట్టి వీళ్ళు చేసే రియల్ ఎస్టేట్ ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ పైన వైసీపీ, వైసీపీ పార్టీ పైన తెలుగుదేశం చేసే ఆరోపణలు రియల్ ఎస్టేట్ అనేది చెప్తున్నది ఓవరాల్గా. అంటే దీనికి మాత్రం కంపేర్ చేస్తే డిఫరెంట్ కదా కరెక్ట్ అనిపిస్తుంది. శ్రీకాకుళంలో భూములు వచ్చి ఎవరు కొనుక్కోరు, ఇల్లు కట్టుకోరు. మీరు కానీ నేను కానీ ఫ్రీగా ఇస్తానని అనుకోను, ఎందుకంటే హైదరాబాద్ వాతావరణానికి అలవాటు పడే వాళ్ళు ఉంటాం, విశాఖపట్నానికి అలవాటు పడే వాళ్ళు శ్రీకాకుళం పోరు, విజయవాడ వాతావరణం వాళ్ళకి శ్రీకాకుళం పోరు. కాబట్టి అక్కడ అక్కడ ఓన్లీ వీళ్ళు చేసే ఇన్ఫా ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంటే మిగిలిపోతుంది. అంటే మీరు చెప్పే అభివృద్ధి ఏంటిది, ఒక గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అక్షరాల ఇప్పుడు ఉంటే ఒక 4,000 మందో 5,000 మందో ఉందో అనుకుందాం. ఈ 5,000 మంది కాస్త మీరు అభివృద్ధి వికేంద్రీకరణ భాగంగా సెక్రటరేట్ అసెంబ్లీ హైకోర్టు కడితే 20,000 మంది అవుతారా? అట్లా పుట్టుకొస్తారా? అదే మందిని కాదు, దాన్ని మనం బైఫర్కేట్ చేస్తాం. ఈ 5,000 మందిని 4,000 అనుకుందాం, 4 ప్రాంతాలు అంటే 1,000 పెట్టుకుంటాం. కానీ ఈ 4,000 మంది ఒకసారి 40,000 మందో 20,000 మందో కారు కదా, మరి ఎట్లా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎట్లా ప్రాంతం అభివృద్ధి చెందుతుందో మీరు చెప్పాలి. రైట్ అండి, ఈ డిస్కషన్ కొనసాగించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.